అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కళ్యాణ వేదిక రచయిత ఇంద్రగంటి జానకీ బాలగారు ఇక కథలోకి వెళితే ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం చదువుకొని స్థానువులా ఉండిపోయింది సులోచన అంతలోనే ఆమె మాతృహృదయం ఒక్కసారి కంపించిపోయింది చల్లని ఏసీ గదిలో ఉన్నా ఆమెకి ఉక్కబోస్తున్నట్లుగా ఊపిరి ఆడనట్లుగా అనిపించింది ఏనాటివో జ్ఞాపకాలు వెల్లువల ఎగిసిపడుతూ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేయడం మొదలుపెట్టాయి ఒక్క క్షణమాగి మళ్ళీ చేతిలోని ఉత్తరం చదివింది అమ్మా నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండలేదు నెల రోజుల వరకు కదలకూడదన్నారు డాక్టర్లు నిన్ను చూడాలని ఉంది వీలుంటే ఒకసారి రమ్మని కోరుతున్నాను ఇట్లు నీ సుధా సులోచన నెమ్మదిగా కదిలింది అంతకంటే నెమ్మదిగా కనుకొలుకులలో నీళ్లురుతున్నాయి ఆ కన్నీటి తెరల చాటున ఎన్నో దృశ్యాలు కదులుతున్నాయి కొడుకు మాటలతో నిలవేసిన తీరు కోడలు తనవంక చీత్కారంగా చూసిన చూపు ఇంకా ఎన్నెన్నో దృశ్యాలు కళ్ళ ముందు చురుకుగా కదిలి ఆమె ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేశాయి కానీ మరుక్షణమే ఆ కన్నతల్లి హృదయం క్షమా సముద్రమైంది ఆమె నెమ్మదిగా కదిలి భర్త ఉన్న ముందుగది గుమ్మం దగ్గరికి వెళ్ళి ఏవండి సుధని చూసి రావాలి ఒకసారి అంది శ్రీపతి త్రుటికాలం ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి సరే అని కారులో వెళ్తే శ్రమ లేకుండా ఉంటుంది అన్నాడు నిజమే మీరు నాతో ఉంటే కొండంత ధైర్యంగా ఉంటుంది అంది అలాగే నాలుగు గంటలకి రంగన్నని కారుతో సిద్ధంగా ఉండమంటాను రెండు గంటలకే ఉండమనండి దాచినా దాగని ఆత్రుత ధ్వనించింది ఆమె గొంతులో కొంచెం తల పైకెత్తి చూడు ఓయబ్బో మరి అంత సిగ్గా సులోచన గడ్డం కింద చూపుడు వేలు పెట్టి నెమ్మదిగా పైకెత్తింది ఆమె మేనత్త అయినా సులోచన తల్లెత్తి పెళ్లి చూడటానికి సాహసించలేదు పెద్దగా చూడాలని అనిపించలేదు పెద్దల నిర్ణయానికి తల వంచడం మాత్రమే ఆమెకు తెలుసు వారు ఎంపిక చేసిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడమే ఆమెకు అర్థమైన గొప్ప విషయం అప్పుడు ఆమె వయసు సరిగ్గా పదహారేండ్లు పెళ్ళయ్యాక భర్తతో పెద్దగా పేచీలు పడలేదు అతని నుండి అపూర్వమైన ప్రేమను పొందలేదు బొంగరంలా తిరుగుతూ పనిచేస్తూ ఎవరేమన్నా నోరెత్తి సమాధానం చెప్పకుండా అనుకువుగా అత్తవారింట్లో మసలుకుంది పెళ్ళైన పది నెలలకే బిడ్డకి తల్లిగా మారింది అదృష్టవంతురాలివే అమ్మడు తొలిచూలు మగపిల్లాడంటే మాటలా మరి అత్తింట్లో నీకు పెద్దపీట వేస్తారులే మీ అత్తగారి నోటికి తాళం పడుతుందిలే అంటూ బామ్మ మెచ్చుకోలుగా మెరిసే కళ్ళతో తన వైపు చూసినప్పుడు సులోచన లోన మురిసిపోయింది పక్కకి తిరిగి పడుకున్న పసిగుడ్డుని చూసి గర్వపడింది ఆ బుజ్జి పాపాయి ఎప్పుడూ నిద్రపోతూ అప్పుడప్పుడు ఒళ్ళు విరుచుకుంటూ లక్కబిడత నోరు చప్పరిస్తుంటే ఆశ్చర్యపోయింది పదేళ్ల తర్వాత ఓ రోజు ఇల్లంతా ఒక్కసారి గొల్లుమంది సులోచన గుండె పగిలింది ఏడుస్తూ ఓ మూల కూలబడింది మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి అమ్మకి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయాయని ఆస్పత్రిలో చేర్పించారని తెలిసింది చనిపోయిన భర్తని తలచుకొని ఏడ్చేందుకు ఓపిక లేదు తన బతుకు బండలైందన్న బాధతో మంచాన పడిన తల్లి గురించి బెంగపెట్టుకునే శక్తి లేదు దేన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు నిబ్బరము లేదు ప్రపంచమంటే తెలీదు చదువు సంధ్య లేదు అన్న వస్త్రాలు గడిచే మార్గము లేదు పాలుగారే పసివాడు పదేండ్ల కొడుకుని మాత్రం ప్రాణాలు పనంగా పెట్టి కాపాడుకోవాలని తపన ఎవరు మాత్రం ఎల్లకాలం పెట్టి పోషించగలరు వదినగారి దీర్ఘాలు సన్నాయి నొక్కులు గుండెల్లో గుణపాలైనాయి అప్పుడు ఆమెకి ఇరవై ఆరేండ్లు నిండు పున్నమి వయసు అయినింటి వాళ్ళకి వంటలే చేసి పెట్టిందో అర్ధరాత్రి వరకు అప్పడాలే వత్తి అమ్మిందో అడుగు తడబడకుండా అష్టకష్టాలు పడింది సుధాకర్ని ప్రయోజకుణ్ణి చేయడం కోసం తన శక్తినంతా ధారపోసింది ప్రతి నిమిషాన్ని పైసాగా మార్చి పిల్లబడి చదువుకి వినియోగించింది పదేండ్లు గిర్రున తిరిగాయి ఆ రోజు తన ఇంటి తలుపు తట్టిన ఆగర్భ శ్రీమంతుడు లాయరు బ్రహ్మానందం గారిని చూసి అయోమయంలో పడిపోయింది మూడో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న సుధాకర్ని తన అల్లుడిగా చేసుకుని పై చదువులు చదివించి వృద్ధిలోకి తీసుకొస్తానంటే ఆనందంతో ఒప్పుకుంది ఇన్నాళ్ళకి తనకి తన కొడుక్కి ఒక అండ దొరికిందని సొమ్మరబడిపోయింది అవును అప్పటికి ఆమె వయసు ముప్పై ఆరేండ్లు గొప్పింటి పిల్ల కోడలిగా రావడమే కాకుండా మంచి ఉద్యోగస్తురాలి హోదాలో ఇంట్లో అడుగు పెట్టింది నీరజ నీరజకి అత్తగారి అవసరం ఎంత ఉన్నా అత్తగారియందు గౌరవ మర్యాదలు చూపించే గుణం మాత్రం లేకపోయింది అందుకే సులోచన కొడుక్కి కోడలికి జీతం బత్యం లేని నమ్మకమైన నౌకరయ్యింది తెల్లవారి లేచింది మొదలు కొడుక్కి కోడలికి అన్ని అమర్చి సాగనంపుతుంది అలా పని చేసుకుపోయేటప్పుడు క్రమంగా తన వాళ్ళకి తను చేసుకుంటున్నాను అనే భావం కంటే ఎవరింట్లోనో తన పొట్ట పోసుకోవడం కోసం పని చేస్తున్నాను అనే భావం కలగసాగింది సులోచనకి తనింట్లోనే తను దానిలా బాధపడటం ప్రారంభించింది ఎప్పుడైనా తను లేవలేకపోతే ఎవరూ పట్టించుకోరు తను పని చేయలేకపోతే ఎందుకు చేయలేదు అని కూడా అడగరు కొడుక్కి కావలసినవి కోడలు చేస్తుంది అతను హడావుడిగా వెళ్ళిపోతాడు ఆమె తన పని ముగించుకొని తను వెళ్ళిపోతుంది నీరజ పేదరాలైన అత్తగారిని పేదగానే చూసి దూరంగానే ఉంచింది సుధాకర్కి కొన్ని అర్థమైనా కానట్లే తప్పుకుపోతాడు ఇన్నేండ్లు కష్టపడినా సులోచనకి మిగిలింది సుధాకర్ మాత్రమే ఆ ఒక్కటి ఎవరో సొంతం చేసుకున్న భావన ఆమెని కృంగదీయసాగింది అమ్మ నీకేం కావాల్సిన నీరజనే అడుగు అని మెత్తగా చెప్పడమే కాకుండా నీరజేం పరాయిదా అన్నీ తనే చూస్తోందిగా ఇంట్లో నీ ఒక్కదానికి ఏం కావాలో నాకు చెప్తావేమిటి మనం చూపించటంలో ఉంటుంది పరాయితనం అంటూ తేల్చాడు పోని నీరజే అత్తగారికి కావలసినవి స్వయంగా చూస్తుందా ఊహ్ ఏం కావాల్సిన ఆమె అడుగుతుందని ఊరుకుంటుంది సులోచన మనసు లేని ఆ ఇంట్లో పనిచేసే ఒక యంత్రంగా మారింది మధ్యాహ్నం ఎండ ప్రచండంగా కాస్తోంది క్షణ క్షణం వస్తూ పోతూ ఉన్న కరెంటు సరఫరా విసిగిస్తోంది పడుకున్న సులోచన లేచి కూర్చుంది బయట చిరాగ్గా ఉంటే అంతరంగం అంతకంటే విసుగ్గా ఉంది ఏదో అసంతృప్తి ఆమెను వేధిస్తోంది ఒంటరితనం ఆమెని పట్టి పీడిస్తోంది ఆమె చిన్న వయసులో తోడు నీడ కోసం బాధపడలేదు కానీ వయసు పెరిగే కొద్దీ ఏదో తెలియని లోటుగా ఉంది మనసు విప్పి మాట్లాడుకునేందుకు మనిషే కరువైనట్లు అనిపిస్తోంది ఆమెతో సుధాకర్ స్థిమితంగా కష్టసుఖాలు మాట్లాడి ఎన్నాళ్ళయ్యిందో ఆ రోజు ఆమె పుట్టినరోజు నలభై ఐదు నుండి నలభై ఆరులోకి అడుగు పెట్టింది తనకెన్నేళ్ళు వస్తే ఎవరికి కావాలి తనను ఎవరు పలకరిస్తారు ఇలా ఇంకా ఎన్నాళ్ళు కాలం గడపాలి నిట్టూడ్చింది అంతలోనే తల విదిలించుకొని మనసు తిప్పుకొని టేబుల్ మీద ఉన్న తెలుగు పేపరు తెచ్చుకొని ముందర కూర్చుంది ఉద్యోగాలు చేయగల చదువు లేకపోయినా అక్షర జ్ఞానం ఉన్నందుకు ఆనందిస్తూ ఆమె నిత్యం పేపరు మొదటి నుండి చివరి దాకా చదువుతుంది ఎప్పుడైనా మంచి పుస్తకం దొరికితే చదువుతుంది చదువుతున్న పేపర్లో ఆమె చూపులు చటుక్కున ఒక చోట ఆగిపోయాయి చిన్న బాక్సు కట్టి ప్రచురింపబడిన ఆ ప్రకటన ప్రత్యేకంగా ఉంది దాన్ని పదే పదే చదివింది ఆమె మనసులో విచిత్రమైన ఆలోచనలు వృధ చేయడం మొదలుపెట్టాయి వాటికి అర్థం ఉందో లేదో ఆమెకప్పుడు తెలియదు కానీ ఆ విధమైన ఊహలు మాత్రం సాగుతున్నాయి అవి ఆమెకెంతో ఊరటనిస్తున్నాయి మనిషి అసంతృప్తిలోంచే అన్ని ఆలోచనలు పుడతాయి దెబ్బతిన్న కొద్దీ ఆలోచనలు తీవ్రతరమవుతాయి ధైర్యంగా రూపుదిద్దుకుంటాయి అవమానం భరించి భరించి ఎదురు తిరుగుతుంది మనసు అలక్ష్యాన్ని చవి చూసి చూసి అలసిపోయిన మనసు తనకంటూ ఏదో కావాలని తపించిపోతుంది అందుకే సులోచనలో ఒక మొండి ధైర్యం తెగింపు ఉవ్వెత్తున లేచాయి ఆమె చటుక్కన లేచి తాళం వేసి వీధి చివర ఉన్న పోస్టాఫీస్కు బయలుదేరింది రోజు తెల్లవారి లేస్తూనే నేనేమిటిలా తయారయ్యాను నేనేమిటిలా చేశాను అని తనని తను నిలేసుకుంది కానీ అంతలోనే ఏం చేశాను నేను ఎలా తయారయ్యాను అని ఎదురు ప్రశ్న వేసుకుంది అయితే ఏదో అలజడి మనసునంతా గందరగోళం చేస్తోంది అస్థిమితంగానే అన్ని పనులు ముగించింది కొడుకు కోడలు బయటకెళ్లగానే గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది తనెందుకు ఇంత తొందరపడుతోంది ఆమె ప్రశ్నలకి చాలా వాటికి ఆమె దగ్గర జవాబు లేదు ఏదో అజ్ఞాత శక్తి ఉసిగొల్పి నడిపిస్తున్నట్లుగా ఉంది ఆమెకి తలకి నూనె రాసి చిక్కు తీసుకుని ముడిచుట్టుకుంది ముఖం రుద్దుకొని చిటికెడు పౌడర్ రాసుకుంది అప్పుడు గమనించింది తన తలకట్టులో గాని తెల్ల వెంట్రుకలు లేవని తనకున్న వయసు తన ముఖం మీద కనబడటం లేదని ఎన్నాళ్ళగానో పెట్టెలో దాచిన ఒకే ఒక జరి అంచు గుంటూరు చీర తీసి కట్టుకుంది ఆరు నెలల క్రితం ఆంజనేయస్వామి స్వామి గుడికి వెళ్ళినప్పుడు సుధాకర్ ఇచ్చిన ఇరవై రూపాయల్లో పది కాగితం మిగిలింది అది తీసుకొని తెల్లని రుమాలు మడతలో పెట్టింది ఆమె ఇంటి బయటికి వచ్చేసరికి పదకొండున్నరైంది సరిగ్గా సర్వేజన సుఖినో భవంతు అని రాసి ఉన్న బోర్డు చూసి అక్కడ రిక్షా దిగి డబ్బులిచ్చింది ఆ ఇంటి మెట్లు ఎక్కుతుంటే పాతాళంలోంచి పైకి వస్తున్న భావన కలిగింది తలుపు తట్టడం ఎలాగా అని తటపటాయిస్తూ గుమ్మానికి కట్టిన పూల తెరవైపు వైపు చూసింది తలుపులు వేసిలేవని గ్రహించింది సులోచన అడుగులు చప్పుడైందేమో తెర పక్కకి ఒత్తిగిల్లింది చిరునవ్వు ముఖంతో ఒక ఆమె సులోచనను లోపలికి ఆహ్వానించింది సులోచన మాత్రం నిద్రలో నడుస్తున్నట్లు నడిచింది లోపలికి అక్కడ సోఫాలో ఇద్దరు మగవాళ్ళు కూర్చొని ఉన్నారు ఒక అతను కొంచెం లావుగా నిరిసిన బట్టతలతో గుండ్రటి ముఖంతో చామన ఛాయగా ఉన్నాడు సులోచన ఇద్దరిని అర నిమిషం చూసి తలొంచుకుంది బట్టతల మనిషి ఆమెలోని అయోమయాన్ని పోగొట్టే ప్రయత్నంలో రామ్మ చెల్లెమ్మ రా ఇలా కూర్చో అన్నాడు వెంటనే చూపులు ఒక్క క్షణం ఆ పక్క వ్యక్తి మీద నిలిచాయి అతను పలచగా కొంచెం నిరిసిన తలతో నిండుగా ఉన్నాడు ఇంతలో లోపల నుంచి ఆమె మంచినీళ్ళ గ్లాసుతో వచ్చి మంచినీళ్ళు పుచ్చుకోండి ఇలా సోఫాలో కూర్చోండి అంది చల్లటి నీళ్ల గ్లాసు అరచేతికి తగలగానే ఒళ్ళు జలధరించింది సులోచనకి తమాయించుకుంది నెమ్మదిగా కూర్చుంది బట్టతల బలరాం అతని భార్య ఆదిలక్ష్మి అన్నీ మాట్లాడారు సులోచన నిబ్బరంగా నాలుగే మాటలు చెప్పింది నా బతుకు నా కోసమే జీవించటం కోసం నేను చేసే సేవలకి గుర్తింపు సార్థకత కోసం నా సాంగత్యం కోరుకునే వ్యక్తి కోసం నేను ఈ వయసులో ఇలాంటి అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాను సులోచన నెమ్మదిగా చెప్పినా దృఢంగా చెప్పింది అంతవరకు ఆమెనే పరీక్షగా చూస్తున్న ఆదిలక్ష్మి ఏదో గుర్తు చేసుకున్నట్లు మీరు ఖండవల్లి మాస్టారి అమ్మాయా అంది సులోచన చురుగ్గా కళ్ళెత్తి ఆశ్చర్యంగా అవును అంది నేను ఆదిలక్ష్మిని గుర్తురాలేదా అంటే సుందరరామయ్య గారి అంతే ఆదిలక్ష్మి చటుక్కున లేచి సులోచనని కౌగిలించుకుంది ఆమె ఆప్యాయతకి సులోచన కళ్ళు చెమ్మగిల్లే ఆదిలక్ష్మి శ్రీపతి దగ్గరగా వెళ్ళి అన్నయ్య గారు మీరు ఎంత అదృష్టవంతులో నేను చెప్పలేను అంది ఆనందంతో కళ్ళు మెరుస్తుండగా కారు పెద్ద కుదుపు ఇచ్చింది సులోచన వాస్తవంలోకి వచ్చింది శ్రీపతి కూడా ఉలిక్కిపడి ఏమిటి అన్నాడు గేదె అడ్డం వచ్చింది సార్ అన్నాడు డ్రైవరు సులోచన తన కొంగున కట్టుకున్న నాలుగు మడతల పేపరు కటింగు జాగ్రత్తగా విప్పింది సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆమెకి అరవయారు మసగ్గ మసగ్గా ఉన్న చూపుతో మళ్ళీ ఆ పేపరు చదివింది నిజానికి ప్రత్యేకంగా చదవడానికి ఏముందక్కడా అందులో ఏముందో అక్షరం అక్షరం ఆమెకి తెలుసు కళ్యాణ వేదిక రిటైర్ అయి రెండు వేలు పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తికి జీవితంలో కష్టసుఖాలు అర్థం చేసుకొని స్నేహాన్ని పంచి ఇవ్వగల సహధర్మచారిణి కావాలి సంప్రదించండి సులోచన కాగితం మూసి వెనక్కి జారగిలబడింది నారింజ పండు రంగు గద్వాలు చీరలో మెడలో నగల మధ్య నల్లపూసలతో అస్తమిస్తున్న సూర్యుడులోంచి అందిపుచ్చుకున్న నిండుగా నుదుట కుంకుమ బొట్టుగా కారులోంచి దిగి తన గుమ్మం ఎక్కుతున్న తన కన్న తల్లిని చూసి ఆనందం ఆశ్చర్యం దుఃఖం ముప్పిరి కొనగా ఉక్కిరి బిక్కిరై చూస్తూ ఉండిపోయారు సుధాకర్ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే